పేరు చెప్పినాక స్టార్ట్ ఇక్కడ చూసి మేము పెండియాల నిత్య వారికి ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి వచ్చాము. మేము రాష్ట్రంలో ప్రదర్శించాము. నా పేరు ఐశ్వర్య. కృష్ణుడు ఇంకా గోపికకు సంబంధించింది. గోపిక కృష్ణుడు తీసుకొని దాన్ని డాన్స్ ఇంకా మీ గురు గారు ఎలా చెప్తారు? ఎవరు మీ మామగారు ఎవరు? అచ్చా, ఇట్స్ వెరీ నైస్. స్కూల్లో కూడా మీరు ప్రదర్శన చేస్తుంటారా? గతంలో కూడా అవార్డ్స్ దొరికినాయి ఏమన్నా నేను శోభానాయుడు గారు గొప్ప వాళ్ళ వాళ్ళు శోభానాయుడు గారు గొప్ప డాన్సర్ కావాలనుకున్నానని చెప్పాను. గొప్ప సూపర్. మీరు స్కూల్ ఎడ్యుకేషన్ ఇది టైమింగ్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ట్రైనింగ్ ఎన్ని రోజులు? థ్యాంక్ యూ. కలెక్టర్ ఉదయశ్రీ గారు మాకు ఇచ్చిన ఈ అవకాశం నిజంగా పిల్లలకు అది చాలా ఒక గొప్ప అవకాశం అని భావిస్తుంది. ఈరోజు వచ్చిన వాళ్ళు చాలా మహామహులు వచ్చారు. సంగీత ఇండియాల భారతీయ మాకు జనగల సినిమా ఎప్పుడే చేసినా ఒకసారి మమ్మల్ని బాగా మాకు తెలుసు సార్. మంచి చూసారు సార్. ప్లస్ మిగతా వాళ్ళు కూడా అందరూ చాలా పెద్దవాళ్ళు. నిజంగా కలెక్టర్ ఉదయశ్రీ గారికి నిజంగా సర్వదా అపర్ణ రామణ గారికి ధన్యవాదములు. అందరూ నిలబడి మరి చప్పట్లు కొడుతున్నారు అపర్ణ గారికి. భాగ్య విదాత పంజాబ్ సింధు
शास्त्रीय वाद्य नृत्य सम्मेलन कलाकार संगीत वाद्य नृत्य सम्मेलन लास्ट क्लासिकल म्यूजिक प्रोफेशनल सिंगर्स श्रीनिवास भरद्वाज गारु विनय वेणुमाधव गारु अपर्ण रामडु एंकरिंग मेन क्लासिकल ईवेंट काबट्टी मूवी सांग्स डांस एंड म्यूजिक बेस्ड मूवी सांग्स ईवेंट मोत्तम फादर के अंकितम भविष्य कार्यक्रम ऐक्चुअली श्रीराघवल इंस्टिट्यूट ऑफ फाइन आर्ट्स नॉट ओनली म्यूजिक अंड अन्नी कलू ఏదైనా ప్రోత్సహిస్తూ ఈవెంట్స్ చేయాలనేది నాది శ్రీరాఘవల్లరి అనేది పర్టికులర్గా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ సో అది త్వరలోనే ఉంది ఇప్పటికే ఆల్రెడీ దేశ విదేశాల్లో స్టూడెంట్స్ విద్యాభ్యాసం పొందుతున్నారు ఆన్లైన్లో చెప్తున్నాను ప్రస్తుతం క్లాసెస్ సో అకాడమీ కూడా స్టార్ట్ చేసి కరోనా టైంలో అన్ని ఆన్లైన్లోనే జరిగాయి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇయర్లీ ట్వైస్ ట్వైస్ అలాగా అంటే త్యాగరాజ ఆరాధనోత్సవాలు కానీ లైవ్ ఈవెంట్స్ ఆన్లైన్ కానీ ఇలాగా త్యాగరాయ గణసభలో లాస్ట్ ఇయర్ తెలంగాణ సరస్వతి పరిషత్లో నెక్స్ట్ ఇయర్ మేము రవీంద్రభారతిలో కుదిరితే అక్కడ చేద్దామని నెక్స్ట్ ఇయర్ అంతా లాంగ్ గ్యాప్ మేడం విషయం ఆల్ ది బెస్ట్ మేడం అంటే కోవిడ్ యానివర్సరీ పర్టికులర్ గా మధ్యలో ఆరాధనోత్సవాలు ఇలాగా మ్యూజిక్ మూవీ సాంగ్స్ ఈవెంట్స్ అవి మధ్యలో జరుగుతూ ఉంటాయి ఆన్లైన్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి యానివర్సరీ మళ్ళీ 2024లో ఇంకా గ్రాండ్ గా చేయాలన్నది ఎంతో మంది స్టూడెంట్స్ ఇంకా గురువులు మీకు ధన్యవాదాలు చెప్పుకున్నారు మా మీడియా ద్వారా మీ సంస్థకి మీ సంస్థకి కానీ మీకు కానీ శ్రీ శారద డాన్స్ అకాడమీ జి శైలజ గారు మళ్ళీ నృత్య భారతి గణేష్ అకాడమీ అండి భరతనాట్యం గురువు లలిత వినోద్ గారు మళ్ళీ మన చీఫ్ గెస్ట్ కివి భారతి గారి ఇండియాల నృత్య అకాడమీ వాళ్ళ స్టూడెంట్స్ కూడా వచ్చారు అలాగే నత్తరకేళి డ్యాన్స్ అకాడమీ అని నవ్యాభారతి గారు అలా వాళ్ళందరూ ప్రోత్సహించారు అది డ్యాన్స్ ఒకటే కాకుండా ఓకల్లో స్వరమాధురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ అని స్వయానమ్మ భార్య గారి చన్నప్రగడ హల్య తను ఓకల్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఇండివిజువల్గా రాఘవ మల్లాది మ్యూజిక్ కాలేజ్ కోటి మ్యూజిక్ కాలేజ్ నుంచి సాత్విక సాయి సుభాని అలా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ అది కాకుండా ఇన్స్ట్రుమెంటల్ కూడా జరిగింది ఫ్లూట్ వరలక్ష్మి అని తను మల్టీ టాలెంటెడ్ యాక్చువల్లీ అన్నిట్లోనూ అంటుంటుంది సో అలాగా ఫ్లూట్ వాయిద్యం వయలిన్ తబలా అందరూ వీణ ఈసారి మిస్ అయింది యాక్చువల్లీ వీణ కూడా ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఈసారి అమ్మాయి వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ వల్ల రాలేదు సో మెయిన్గా సంగీత శాస్త్రీయ సంగీతం వాయిద్యం నృత్యం అన్నీ కూడా కలిపి ఈవెంట్ చేయాలన్నది నా ఆలోచన ఈరోజు మీ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది ఇంత పెద్దలు వచ్చి ఆశీర్వాదం ఇచ్చారు
వాళ్ళకి ఏం చెప్పాలని అభిమానంతో వచ్చి దీవించి వెళ్ళారు. అది పూర్వజన్మ సుకృతమే. అంత మంది సపోర్ట్గా ఉండడం నా అదృష్టం. సో ఇదంతా కూడా మా పేరెంట్స్ బ్లెస్సింగ్ సూపర్ ఫ్యామిలీ సపోర్ట్ సూపర్ శశిపీఠం గారి గులాబీ నుంచి ఒక 20 సినిమాలు వచ్చేసాను. తర్వాత శ్రీధ రాత్రేయగా బ్రహ్మచారులు రవిచవలి గారి తెల్లమ్మాయి దాదాపు 20 సినిమాలు మొట్టమొదటి తెలుగు వ్యక్తి డైరెక్ట్ మరాఠీ ఫిలిం నేను సుజాత రావు అనే ఫిలిం డైరెక్ట్ జరిగింది. కాలేజీ నారాయణ బయోపిక్ నేనే ఈ మధ్య రిలీజ్ అయినటువంటి కౌశిక్ వర్మ దమయంతి కూడా ఇప్పుడు రాబోయే చిత్రం మిషన్ 3000 ఒక సంచలనాత్మకమైన సినిమా దానికి కూడా మీరు అందరూ ఆదరిస్తున్నారు. సార్, 20 సినిమాలు చేసిన సినిమాలు ఏదైనా మోస్ట్ పాపులర్ మూవీస్ ఏమన్నా మోస్ట్ పాపులర్ మూవీస్ మీరు గతంలో చేసిన మ్యూజిక్ చేసినట్టు చాలా మంది చిన్న సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి మాత్రం 3000 అని మాత్రం అది ఒక సంచలనం సృష్టిస్తుందని నాది. యూట్యూబ్లో చిన్నపిల్లలు సీవీఎస్ టూని ఆర్ త్రీ నుంచి కూడా చాలా పాపులర్ రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్, తెలుగు రైమ్స్ చాలా పాపులర్ రైమ్స్ ఉన్నాయి. అవి మోర్ దెన్ బిలియన్స్ లో కూడా వ్యూస్ ఉన్నాయి. సూపర్. సో ఆ విధంగా నన్ను ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నాను. భక్తి పాటలు కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటారు. భక్తి పాటలు ప్రైవేట్ పాటలు కూడా చేస్తారు. నైస్ సార్.